టీ20లో మహేంద్ర సింగ్ ధోని సరిగ్గా ఆడట్లేదు కాబట్టే జట్టు నుంచి సెలెక్టర్లు తప్పించారని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు. వెస్టిండీస్ ఆస్ట్రేలియాతో త్వరలో జరగనున్న టీ20 సిరీస్ కోసం ఇటీవల జట్టును ఎంపిక చేసిన సెలెక్టర్లో ధోనీని తప్పించి అతని స్థానంలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కి అవకాశమిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ధోని టీ20 కెరీర్ ఇక ముగిసిందంటూ వార్తలొస్తున్నాయి. అయితే చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ మాత్రం ధోనీకి విశ్రాంతినిచ్చామని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 2014లో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని అప్పటినుంచి కేవలం వన్డే టీ20లో మాత్రమే ఆడుతున్నారు. దీంతో అతనికి ప్రత్యేకంగా విశ్రాంతినివ్వాల్సిన అవసరం లేదని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. తాజాగా 2 T20 సిరీస్ల నుంచి ధోనీని తప్పించడంతో ఇక వచ్చే ఏడాది జనవరి 12 వరకు మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం అతనికి లేకపోయింది. వెస్టిండీస్తో నవంబర్4 నుంచి 3 T20ల సిరీస్ ఆడనున్న టీమిండియా ఆ తర్వాత ఆస్ట్రేలియాతో 3 T20లు 4 టెస్టులు 3 వన్డేలు ఆడనుంది. దీంతో ఈ సిరీస్ లో భాగంగా జనవరి 12 నుంచి జరిగే వన్డేలో మాత్రమే ధోని మళ్లీ మైదానంలోకి దిగనున్నారు. అయితే దీనిపై గంగూలీ స్పందిస్తూ, ధోనీని టీ20 నుంచి తప్పించడం నన్నేమీ పెద్ద ఆశ్చర్యపరచలేదు, ఎందుకంటే గత కొంతకాలంగా అతను చెప్పుకోదగ్గ స్థాయిలో బ్యాట్ తో రాణించడం లేదు. 2020లో జరిగే టీ20 ప్రపంచ కప్ లోను అతడు ఆడటం అనుమానమే. అందుకే ఫామ్ లో ఉన్న రిషబ్ పంత్ కి సెలెక్టర్లు ఛాన్స్ ఇచ్చారు అని గంగూలీ వెల్లడించారు. వెస్టిండీస్ తో తాజాగా జరుగుతున్న ఈ 5 వన్డేల సిరీస్ లో ఇప్పటికే భారత జట్టు 2-1 తో ఆధిక్యంలో నిలవగా తిరువనంతపురం వేదికగా గురువారం మధ్యాహ్నం ఆఖరి వన్డే జరగనుంది.